జూలై 14వ తేదీన ప్రారంభమైన ఈ పుష్కరాలు 25వ తేదీతో ముగుస్తుంది. దీనికి కుంభమేళ తరహాలో నిర్వహించాలి పుష్కరాలకు పుష్కరాలు ఎటువంటి సమస్య అక్కడ ఉత్పన్నం కావద్దు. అందుకోసమే ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గత 2 మాసాల నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది 3వసారి మన సమావేశము. ఇప్పటికే పుష్కరాల మొత్తం ఘాట్స్ గతంలో 27 ఘాట్స్ ఉంటే ఇప్పుడు 69 ఘాట్స్కు మనము ఆమోదం తెలిపాము. ఈ 425 కోట్లు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి రేపు పనులు బిగిన్ అయిన తర్వాత విజిలెన్స్ వాళ్ళని కూడా పంపించి దీనిపైన పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా దాన్ని పర్యవేక్షించిన కొరకు కూడా మరి ఈ యొక్క కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కు 266 కోట్లు వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిపోయింది. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా 82 కోట్ల రూపాయలు స్నానఘట్టాల కొరకు వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి రేపట్లో ఇవ్వడం జరుగుతుంది.